పెద్ద నిమ్మ జీవితం. యా నేను యా యా శ్యామల వచ్చింది తోటకి. నేను ఎవరు అనుకున్నా, నేను ఏం శ్యామల వస్తేమి, నాకు ఎవరు వస్తేమి నువ్వు? యో దొరికిపోయినానా, చుట్టూ జనాలంతా గుమ్ముగూడినారు తోట చుట్టూ. నువ్వు చెప్పులతో త్వరగా చెప్పులతో కొట్టాలి, నేను మెరం నేలింగా సగ్గు లేకుండా యో నాన్న. నువ్వురా తోట దగ్గరికి. ఏ నాకు ఏంటికో, నాకేం పని యో అత్తా? అల్ల నువ్వు కాల్ చేయాలి మాత్రం, వాళ్ళ కాలు నేను పనులను చేసుకొని నువ్వు ఏమి నన్ను రమ్మంటావు? రెండు చెప్పులతో చేస్తాను నన్ను, యో మనమరాది లేకుండా. ఎవరు శ్యామలకి చెప్పినాను నువ్వు ఉంచుకున్నావు అని చెప్పమని. నాకు వస్తాయి ఇంకా మంచి కూతురు, ఇంకా ముసురు ముత్తు మళ్ళా మళ్ళా ఎవడు పెట్టుకుని ఉండవయ్యా నువ్వు? చేసేదేమో నువ్వు చేస్తానో, మీ వాళ్ళంతా మళ్ళీ ఆమెను తప్పేదే, మళ్ళా అసలు సంబంధం లేకుండా ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఫోన్లు యో చేయదండి, ఫోన్ చేస్తాను చంపుతానని మీరు ఏ అవలాగా ఎవరు ఏమైనా ఉందా ఎవరు మీకేం? ఎవరు ఏ ఉంచుకోమన్నారు నిన్ను నువ్వు అదే డబుల్ మీ నువ్వు ఎవడు పడితే. శ్యామలాని? వాళ్ళ ఆయనకు తెలిస్తే ఇబ్బంది అవుతుందని ఎన్ని సార్లు చెప్పినా నీకు. నీ అవసరం నువ్వు కొద్దిగా మాటలు సరిగ్గా సమాధానం మాట్లాడు. సమాధానం చెప్పే రోజు వచ్చింది, త్వరగా వచ్చి చెప్పు. నీకి నా పగలు దింగే రోజు వచ్చింది, నీకే దాని రోజు రోజుకి ఎక్కువైపోతాను. ఇవన్నీ ఎన్ని మొత్తం జనాలు మాట్లాడుతున్నావు? తోట కంచేసినాం కదా, మొత్తం తోట చుట్టూ కట్లు రాళ్ళు పట్టుకొని ఉన్నారు. నేను శ్యామల ఏం చెప్పామంటే, వాడు తోటలో శీనకాయలు పీకి మరి నాకు చెప్పింటే నేను తోటలోకి వచ్చినానప్పా, నాకేం సంబంధం లేదని చెప్పిన. అమ్మా జీవితం, ఆ లోపల ముండకనే బుద్ధి ఉండాలా దానికి? ఎంతమంది కల దానికి అసలు, అది ఏం సాల్లా నీ దానికి? అసలు నీ ఎంటి రావడం మీద తొర్రు పనులు పెట్టుకొని ఏం? యో నువ్వు అది ఏమన్నా చేసుకోండి కానీ ఏదో మధ్యలో నువ్వు నన్ను మీరు పెద్ద నువ్వు మనిషిని మధ్యలో ఏంది పెద్ద గమ్ము మనిషి, నా లేపద్దని. లోడల్లో పెద్ద మనిషి నువ్వు? నువ్వు మాట్లాడి నువ్వు ఏ చేస్తా? నువ్వు నా మీద ఎందుకు యో చేస్తారో నువ్వు? అసలు ప్రసాదా నీకు సంబంధమా నేను ఫోన్లు వా చేసి ఎవడోడు దొరికిపోతే ఏమి ఏడాడు దొరికిపోతే అంతా నాకే పట్టుకుంటున్నావు? యో మీ రంకు బయటపడింది కానీ నువ్వు ఏం ఉంచుకుంది రంగు మీ ఊరంతా రంగు తెలుసుకో. బయటపడుతుంది, నన్ను నా రంగు పెడతానవా నువ్వు? యో ఊరంతా తెలిసిపోయిందిలే కాని మీ నీ కథలో. నీ నీకు తెలిసే కానీ చేస్తావు వచ్చాక మీ ఊర్లో మళ్ళీ యా ఊరు చెప్పో, యో మా ఊరు పేరు త్వరగా చెప్పో, ఏం పేరు చెప్పో, ఏమంటే ప్రసాదం అంటున్నావు నువ్వు? నీ గాడా పిర్రపాలెమా కదేమన్నా ఊరి పేరు పిర్రపాలెం. ఏ లోపలడా ఏం పిర్రపాలెం అని ఏముంటుంది? అది పిర్రపాలెమో ఏ తెలుదా నీకు, ఏమి ఏం భూతులవి తెలియకుండానే నా దాన్ని ఉంచుకున్నావా? ఏ పంపరకలే చూడని నువ్వు? నువ్వు ఉంచుకున్నావు, నువ్వు చేస్తున్నావు అంతా యో అంత వాళ్ళ మీద ఊరోళ్ళు సంపేదైతే ఖాయం నిన్ను. ఆ యో వాళ్ళ ఊరోళ్ళంతా నిన్ను సంపేద్దామని చూస్తున్నారు. నేను ఎటు ఒకటి అడ్డం పడతలే గాని మీ రంకుకి. వాళ్ళ జనాలు కూడా తెల్లా ఎవరు ఎట్లా అంటాడో. అసలు నేను మీ ఊరే, మీ ఊరితో ఏం సంబంధం? యో నా నంబర్ నీ పేరే సేవ్ చేసినా అందుకో. మనమ్మ జీవితం నా జీవితానికి నీ పేరుతోనే చాటింగ్ చేసిన. ఏ లోపలడా నువ్వు పొద్దుగాల పోతావు చూడు, మళ్ళా నా ఉసురు కొట్టుకొని నువ్వు ఏం నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు అంతా? సరేలే ఏంట కానీ శ్యామల భర్తతో నువ్వు ఎట్లా సచ్చిపో. వాడతావప్పా నువ్వు? నువ్వు నా సిమ్ముని ఎట్లా వాడతావు నువ్వు? నా పేరు పైన ఇంకేమన్నా ఇంకేమన్నా ఏవో మీ రంకు చాలా ఇయర్ల నుంచి కాపాడుకొచ్చినా గాని ఇంకా నా ఏం వల్ల కాదు. కాపాడుతున్నావు? ఏం కాపాడుతున్నావు నువ్వు? ఏవో నా వల్ల కాదు, ఇంకా మీ రంకు కాపాడేకి ఏదో నువ్వు వాళ్ళ మొగుడు తేల్చుకోండి. వచ్చినావు అనుకో నీకు ఆడాడించేస్తున్నావు, అనవసరంగా ఇరికిస్తున్నావు. ఏంది రంగు, ఏం కాపాడినావు నువ్వు? ఏం చేసినావు నువ్వు? ఆ ఏవో ఊర్లో వాళ్ళు అడుగుతున్నారు, మొదటి బిడ్డనా రెండో బిడ్డనా మూడో బిడ్డనా నీది. ఏ ఏంది ఏంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యో నా చెప్పు తెలిసి రెండో బిడ్డకి నీ పోలికలు వచ్చినాయా ప్రసాద్? దో మరుసారి చెప్తానా, నాకు నాకే ఆ బిడ్డకి ఏం సంబంధం లేదు. ఊరిని ఇరికిద్దునా నేను అన్ని ఎవరితో ఇరికిచ్చి యో ఒక ముందు ఆడబిడ్డ ఊరికే చెప్తుంది నీ గురించి సంబంధం నీకేమన్నా అవరా లేకపోతే. ఏమన్నా నీకేమన్నా ఆ తోటలో కావాలా? పరుపు పరుపు మంచం ఎందుకు పెట్టుకున్నారు ప్రసాద్? సినాకాయల తోటలో ఏ ఎవడు పెట్టుకున్నాడు భయా నీకు చోట్ల?
అది నేను ఏర్పాటు చేసుకుందిలే గాని నీ మీద దొబ్బే. ఏం దేవుడు తప్పని, అదే చూడ అన్ని ఇరికిస్తానా నువ్వు అంతా నువ్వు. యో పెద్ద మనుషుల్లో 2 కాళ్ళతో కొడతాను, బట్టలు ఇప్పి 4 గేట్లు కొడతాను, తప్పుగా అనుకోద్దు ప్రసాద్, నిన్ను నేను బయట వేస్తాను. గబ్బోడా, ఏంది కాలు ఎత్తి కొడతావు, ఏంది బట్టలు ఎత్తి కొడతావు. యో నిన్నే తప్పు చేసినావని నిన్ను శ్యామలాని కొడతాము, నువ్వు తప్పుగా అనుకోద్దు. ఏ లోపలడా, ఏంది కాలు ఎత్తి కొట్టేది, ఏంది మాట్లాడుతున్నావు నువ్వు, ఏమన్నా అసలు ఏంటి కొడతారో ఏమో మమ్మల్ని. మీరు 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 చేసుకొని, మీరు మీరంతా పిల్లలు కానీ, మీరు మీరు బాగుండి సుఖంగా బాబు బతుక్కొని, మళ్ళీ నా మీద గేటుకి వస్తాను సార్. నాది ఎవరు తెలుసా, నేను ఎక్కడున్నాను తెలుసా నేను. యో నువ్వు ఎక్కడున్నా ఇది రాల్సిందే ప్రసాద్, నువ్వు వచ్చేంత వరకు రంకు నీ మీదే వేస్తాను కదా. ఏ నాకు ఎటువంటి సంబంధం లేదని నేనక ఈయన యో నీకు వచ్చాడు. ఊరికే 2 గేట్లు కర్రతో తలకాయ కొడతాను, కింద 4 గేట్లు ఎగిచి కాలుతో కొడతాను, అంతే. ఏం పెద్ద ఏం కొట్టము, నేను అసలు మీరు రానే రాను, నేను వద్దో ఏమని మాట్లాడితే. అందుకే తప్పు చేసినావు కాబట్టి నువ్వు రాకుండా తిరుగుతానవు. ఏం ఏం తప్పు చేసినాను నేను. చేపలను పెట్టుకొని కొడుకును గాని వాని గాలికి వదిలేసి నువ్వు గాలికి తిరుగుతున్నావా? ఉండు, మా ఊళ్ళు డోర్ కొడుతున్నారు ఏమో, మా పనులకి కొవ్వు ఎక్కువైంది, డోర్ మీద డోర్ కొడుతున్నారు మా ఊళ్ళో, ఏమో చచ్చిపోతారేమో. ఇప్పుడు ఎట్లా తోట చుట్టూ మనుషులు ఉన్నారా? నువ్వు ఏం తప్పను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు ఏ సంబంధం లేకుండా కానగలేము నీది. తోట మడి మధ్యన కొట్టం ఎందుకు కట్టుకున్నావా? నేను మా ఊళ్ళు బయట ఉన్నారు, ఆ డోర్ కూడా చచ్చిపోతున్నారు, ఒకసారి విన్నారనుకో ఇట్లాంటివన్నీ నా మీద అనవసరంగా నువ్వు ఏమో యో చేస్తావు. కొడుకుని కన్నప్పుడు తెలియదా నీకు ఇదే? ఎవడుగా నడవయ్యా నువ్వు అంటే మళ్ళీ మాట్లాడుతానా నువ్వు. మొదటి భర్త పెద్దోడిని కన్నాడు, నువ్వు అవునమ్మా, రెండో వాడిని కన్నావు, మళ్ళీ మూడో వాడు యాడ నుంచి వచ్చినాడు ప్రసాద్. నీకి ఒకసారి చెప్పినా రెండు సార్లు చెప్పినా ఈ ఫోన్ నంబర్లో చెయ్యొద్దు, నువ్వు మా చెప్తారా. నీకు ఎవడు కన్నాడు, ఎవడు కన్నాడు నువ్వు చూసినావా, ఆయమని పనుకునేది నువ్వు చూసినావా నువ్వు ఏమన్నా. యో చూసినాము, వీడియో కూడా తీసినాము, తెలుసా నీకు ఆ విషయము? చెప్పులు తీసుకుని కొడతారు మళ్ళా. సరే గారి, నువ్వు ఇప్పిన బట్టలు తోటలో ఉన్నాయి, వాళ్ళకి దొరికితే ఇబ్బంది అవుతుంది, అవి తీసావో? ఏంటండి, యో నువ్వు నీ బట్టలు ఇడే ఉన్నాయి తోటలో. కాసలు నేను అది ఆ ఊరు నేను ఎక్కడ యో బొక్కల చెడ్డి నీదే కదా. ఈ బొక్కలు చెట్టు నేను. ఏంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు, నీ మైండ్ ఉందా పోయిందే. యో చాలా ఘోరంగా కసిగా ఉన్నారు ప్రజలు, నువ్వు ఏడన దాక్కు చెప్తారు 2 రోజులు. ఏంది జనాలు చాలా కోపం మీద ఉన్నారు, నువ్వు బయటికి రాకో. నేను అలా రాను అసలు, నువ్వు నేను రాకుండా నేను అసలు మీ ఊర్లోకి వస్తా కదా అసలు కొట్టేది నన్ను. అదే అదే దాచుకో, దాక్కొని కూర్చో ఆడే. కొడుకుకి ఏమన్నా దుడ్లు పంపి నెల నెల. ఏంటి పంపిస్తానయ్యా నీకు, యో పెద్ద కొడుక్కి వాళ్ళ నాన్న పంపిస్తున్నాడు, 2వ కొడుక్కి నువ్వు పంపి, 3వ కొడుక్కి నేను పంపిస్తాను. ఏ ఏంది ఏం మాట్లాడుతానో, నీ నాకేంటి పుట్టడం వాళ్ళు ఎవరికో పుట్టి. యో ప్రసాద్ నీకు పుట్రా? ఏయ్ గబ్బోడా, ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడ పడుకుంటానేమా నిన్నేమన్నా. సరే సరే తోటకి రాళ్ళు ఇస్తున్నారు, నీరు కట్టించిన ఇంట్లో దాక్కున్నాము. నిన్ను భూమి చేయాలి ఇట్లా ఆడే భూమి చేయని వాళ్ళంతా యో నువ్వు కట్టించిన ఇంట్లో దాక్కున్నాం ప్రసాద. ఎవడు కట్టించినాడు భయ్యా, నువ్వే నువ్వే రంకుకే. మీకేమైనా సంబంధమా, మీకేమన్నా. యో ఇంటి పేరు నీదే ఉంది ప్రసాద్ నిలయం అనే. ఏ ఊడు పెట్టినా నేనే నేనే పెట్టినాను ప్రసాద్ నిలయం అని, రేపొద్దున తెలిస్తే ఇబ్బంది కాకుండా. నా పేరు శివ, అర్థమైందా. యో శివ ప్రసాద్ నిలయం అని పెట్టినాను. నువ్వు ఏమన్నా గానీ చెప్తానా సరిగ్గా మాట్లాడు. ఏ పేర్లు ఎన్ని మాట్లాడుతాను, నువ్వు పేరు ఉన్నది శివ నా పేరు, అర్థమైందా. యో ఏంది వీళ్ళు పోయేదట్లా లేరు బయటికి, పంపేయాలని నిన్న అప్పుడైపోయిందని పని. యో నన్ను పట్టుకుంటే నీ దగ్గరికే పట్టుకొస్తా. అంత సీన్లే, నువ్వు గానగలిజంగా నాకు
బూతులు వస్తున్నాయి పొద్దున్నే. ఏవో మీ విషయం బయటపడిపోయింది అయ్యో, పెద్ద వాళ్ళందరు కాసుకున్నారు ఏయో, చెప్పినా కదా ప్రసాద్ నీకు నీ విషయాలు బయట గుట్టుగా పెట్టుకోమనే. ఏమనం ఎట్లున్నావు? మీ విషయం చెప్పేసిన వాళ్ళ ఆయన కత్తి నూరుతున్నాడు ప్రసాద్ తోట బయట. యో ఉండయ్యా, మా ఊళ్ళో ఏందో డోర్ పగల దింగేటట్లున్నారు. ఉండో మా ఏమో ఏమని ఎవరు ఏమో చేస్తానంటే యాడ కూడా అదే పంచాయతీ అనేది, ఇంకా డోర్లు పగలు కొడుతున్నారంటే ఏందో చేస్తానం అనే కదా. ఇక్కడ డోర్ పెట్టి ఫోన్ మాట్లాడతారా నీతో, ఏమని చేసుకుంటున్నాడు అని వాళ్ళకు భయం అయిపోతుంది. నీకు నీకువే చేసుకుంటావా? యో ఉండయ్యా, వాళ్ళు కొడతాను చచ్చిపోతాడారు ఏమో. ఏం మాట్లాడుతానో నాకు అర్థం కాలే. నువ్వు ఏవో వాళ్ళ మొగుడిని తీసుకొని వద్దునా, నువ్వు ఏడున్నావు వాటికి, నీ దగ్గరికి పిలుచుకొని వద్దునా, ఏది పిలుచుకొని వస్తావు నువ్వు? జనాలనందరిని ఇప్పుడే కొడతాడు, కొట్టి కొట్టి చచ్చిపోతాడు ఏమో. ఏవో ప్రసాద్. ఏమప్పా నువ్వు మళ్ళా నువ్వు మళ్ళా ఫోన్ చేయి, కాల్చుట్టి కాల్చుంది ఏవో మళ్ళా. నీ బట్టలు సర్దేయమంటావా? నువ్వు ఫోను పెట్టేస్తావు లేదా? యో శివప్రసాద్ నిలయంలో బట్టలు ఉన్నాయి, నీవే కదా అవి. ఫోన్ పెట్టావయ్యా, నువ్వు మళ్ళీ మాట్లాడుతానంటే టిక్క అయ్యారా నీకేమన్నా? ఏం అనుసరవా నువ్వు? ఏది ఎవడు చేశాడు? ఏం మాట్లాడతావు? సన్నా మాట్లాడితే వినపడతానా నీకేమన్నా? యో నీకు ఇండ్లు ఎవడు కట్టిమన్నాడు మా ఊర్లో ఎవడు తోట్లో? కట్టమన్నాడు? అసలు ఎవడు కట్టించాడప్ప నీకు ఇల్లు? యో శివప్రసాద్, శివప్రసాద్ నిలయం అని బాగా బయట రాసినావు, లోపల ఏం చేసేది? నీకేమన్నా ఎవడు చెప్పినా నీకు ఎంత పేర్లు రామని? యో ఇంటి చుట్టూ ఏమన్నా ఏమంటే మీరు మూరు తీసుకోవాలి అంతేగాని నా ఇంటికి ఎందుకు వస్తున్నారు మీరంతా? యో ఇంటి చుట్టూ, యో ఇంటి చుట్టూ నీ బట్టలే ఉన్నాయి పోయా చినిగిపోయి. ఏమి నేనేం చేస్తా? నేను గానగలు ఏమైనా వచ్చి నరికేస్తానని చెప్పట్లే, నిన్ను కూడా నరికేస్తా. ఆ లోపల ముండి సిగ్గులేదా ఏమన్నా బజారు ముండకే? యో కొడుకు రెండో, యో రెండో కొడుకు గుర్తులేడా? ఉడుకుంటున్నారా తనకి? ఎంతమంది పోయింది అది లోపల ముండా సిగ్గులేదు తనకి ఏమన్నా? యో కొడుకు మాట్లాడుకుంటా మీరంతా ఎవరు వేసుకున్న సార్? నారామని పెడతా నువ్వు? యో సరే గాని ఆ ఇండ్లు తీపిచ్చే త్వరగా, తోట్లో అందరికి తెలిసిపోయింది. ఎవడు తెలిసిపోయిందప్ప? ఎవడు తెలిసిపోయింది సార్? నా ఇండ్లు అది ఏమి నీ ఆడ మాది ఆ ఊరు. యో ఇండ్లు కాదు, కొంపానీకి సెటప్ కి. ఆ కొంప దో నాకు రేగింది అనుకో అసలు మళ్ళీ మాట్లాడు, మళ్ళా మర్యాద చెడిపోతా నీకు చెప్తాను నీకే. యో ప్రసాద్ ఎన్ని తోట్లలో కట్టినావు ఇండ్లలో? ఏయ్ నీకు వచ్చిననుకో నీకు ఫస్ట్ నిన్ను నరికేస్తా. నీకు పోతే పోతే ఫస్ట్ ఫోన్ పెట్టాయి మళ్ళీ మాట్లాడదు కానీ. సరే కానీ వాళ్ళ ముగ్గురు మిస్ అని మాట్లాడతావా? కొట్టు కొట్టు చచ్చిపోతానారు ఫోన్ పెట్టాయి మళ్ళా ఏమైనా అవుతుందో ఫోన్ పెట్టాయి.